తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణులపాలెం వద్ద భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు నార్త్ జోన్ డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. తమకు రాబడిన సమాచారం మేరకు కృష్ణులపాలెం పంచాయతీ రామన్నపాలెం జంక్షన్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో బొలేరో వాహనం నిలిపి ఉందని సమాచారం రావడంతో దానిని పరిశీలించగా దానిలో 25 ప్లాస్టిక్ గోనె సంచుల్లో సుమారు 815 కేజీల గంజాయి ఉన్నట్లు, దాని విలువ సుమారు 40,67,000 రూపాయలు ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. ముద్దాయిల ఆచూకీ కోసం వెతుకుతుండగా బొలేరో వాహనం యొక్క ఓనరు వంతల జయరామ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా బొలేరో వాహనం యొక్క డ్రైవర్ మరియు గంజాయి అమ్మిన వ్యక్తి పేర్లు తెలపగా వారి గురించి గాలిస్తున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న ఇద్దరు వ్యక్తుల కోసం గాలిస్తున్నామని అరెస్టు చేసిన వ్యక్తిని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ సీఐ సత్యకిషోర్ మరియు గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ మరియు వారి సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు గోకవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ అండ్ సిఐ గారి సత్యా కిషోర్ ఇద్దరు కలిసి వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. అందులో భాగంగా 24వ తారీఖు ఎస్ఐ గారు సమాచారం వచ్చింది, రామన్నపాలెం జంక్షన్ వద్ద బొలరో వెహికల్ AP 31 TG 1625 వెహికల్ అక్కడ ఆపున్నదని చెప్పి 23 నుంచి ఆపుందని చెప్పి సమాచారం ద్వారా అంతటి ఎస్ఐ గారు తహసీల్దార్ గారిని, డిప్యూటీ తహసీల్దార్ గారిని, బీఆర్ఓ గారిని తీసుకుని ఆ ప్రదేశానికి వెహికల్ వాహనం తనిఖీ చేయక అందులో దగ్గర అంతా గంజాయి ఉంది. 25 ప్లాస్టిక్ గోనె సంచుల్లో 813 కేజీలు సుమారు గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కేసు నమోదు చేసి సిఐ గారైన సత్యకిషోర్ గారు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా మనకు కొంతమంది ఉదాహరణ పేర్లు కూడా రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఒక సమాచారం మేరకు అదే రామన్నపాలెం జంక్షన్ దగ్గర సిఐ గారి సమాచారం వస్తే సిఐ గారు అక్కడికి వెళ్తాయి. అక్కడ ఒక అతను పంతల జీరం తండ్రి రఘునాథ్ వయసు 54 ఇయర్స్ జాము కూడా పెదబైలు మండలం విలేజ్ అతను సుమారు 10 కేజీ గంజా పట్టుకొని తిరుగుతున్నట్టుగా మాకు తరసుపడగా సేగర్ పట్టుకొని విచారించగా అతను ఈ వెహికల్ మొన్న మీరు పోలీస్ స్టేషన్లో ఉన్న వెహికల్ నాది, ఓనర్ నేను ప్లస్ మళ్ళా ఇంకొక అతను కిలో జీరామని చెప్పేసి ఉన్న డ్రైవర్గా పనిచేస్తారు అతను. అతను గంజా వ్యాపారం చేసి విజయ్ ఏరియాలో కొనుక్కొని వచ్చి ఇట్లా ఈ బయటకు తీసి అమ్ముతుంటాడు. అందులో నా లారీ ఇచ్చినందుకు ఇతను నాకు కూడా కూలి ఇస్తాడు, మనం గంటిస్తాడని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో ఇతను పాత్రని కూడా ఉన్నట్టుగా గమనించి సిఐ గారు అతన్ని కస్టడీలో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద పోషన్ 10 కిలోలు గంజాయి కూడా ఉంది. అతను అరెస్ట్ చేసి రిమాండ్గా ఉంటాం. ఇందులో డ్రైవర్ అయినా ఆ కిలో జీరం ప్లస్ మళ్ళా ఆ కిలో జీరంకి ఇచ్చే అతను తాంగి చంద్రాంచి మంగళమాటం అలియాస్ తాంగి చంద్ర అని చెప్పేసి ఒక అతను అయితే తెస్తున్నట్టు మాకు సమాచారం ఉంది. ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇతనైతే రిమాండ్ పంపుతున్నాం. ఈ కేసులో త్వరగా ఒక ముద్దని అరెస్ట్ చేసినందుకు సిఐ గారికి ఎస్ఐ వారి సిబ్బందికి అభినందిస్తున్నాం. దొరికాడు, ఇతను అరెస్ట్ చేశాము. ఇంకా ఇద్దరు వ్యక్తులు పేర్లు వచ్చాయి, వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తాం. మేము మాకు బార్డర్ జిల్లా ఉంది కాబట్టి మేము అప్పుడప్పుడు సడన్గా వెహికల్ చెక్ చేసి నిఘా పెట్టాము, అరెస్ట్ చేస్తున్నాము. గట్టి నిఘా ఉండాలి. తర్వాత ఇంత భవిష్యత్తులో కూడా మాకు ఇస్తే ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.